ప్రతి మధ్యతరగతి కుటుంబీకులకు సొంతింటికలని సాకారం చేసిన ఘనత ముమ్మాటికి తెలుగుదేశం పార్టీది. పట్టణదర్శిని కార్యక్రమంలో భాగంగా 26, 27, 28, 29 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ తో కలిసి పట్టణ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో వార్డు దర్శిని కార్యక్రమంలో భాగంగా ఈరోజు 26, 27, 28, 29 వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ ప్రజాప్రతినిధులతో కలిసి పట్టణ దర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పాల్గొని పట్టణ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేగుల వీర్రాజు మున్సిపల్ స్కూల్లో జరిగిన సభలో ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ పేదవారి సొంతింటి కలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాకారం చేశారని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించాలని కోరారు. ఇక మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణమూర్తి, వైస్ చైర్మన్ గడి సత్యవతి, కౌన్సిలర్లు బండి గోవిందు, లంకపల్లి రాంబాబు, ఏలుబండి సత్యవతి, అత్తిలి సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు జొన్నపల్లి సూర్యారావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, అదేవిధంగా ఉపాధ్యక్షులు గడి రాంబాబు, మండపేట నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు బెల్లంకొండ దొరబాబు, జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షులు వెంటపల్లి జాన్మార్క్, టీడీపీ నాయకులు పాలచిల్ల లక్ష్మణరావు, యాళ్ళ శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడికి సొంత ఇంటి కళ. ఆ కళని ఈవేళ చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఆ భగవంతుడు మనకి ఇష్టం జరుగుతూ ఉంది. 6,272 ఫ్లాట్లు ఒకేసారి మనకి ట్యాంక్ ఇచ్చారు. 4,064 మొదటి విడతగా, 2,202 ఈ యొక్క 4,064 కూడా 4,064 కూడా మరి మనకి నిన్నే చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. నిన్న దాకా నేను మాట్లాడింది అయితే క్రిస్మస్కి నుంచి పండుగ మధ్యలో హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పాం. కానీ నిన్నైతే మరి ముందైతే డిసెంబర్ 15 కల్లా ఇవ్వాలన్నారు. మళ్ళీ నవంబర్ 28 మంచిది, ఆ వేళ మనం ఇచ్చేద్దామని చెప్పి అధికారులకి రాత్రి చెప్పడం జరిగింది. ఇవాళ ఉదయాన్నే నేను గోల్కొండ కాలనీలో వెళ్ళాను. ఎన్టీఆర్ నగర్ దగ్గరికి వెళ్తే అక్కడ చూస్తే మొదటి విడత 126 బ్లాకులు, 126 బ్లాకుల్లో 94 బ్లాకులు నవంబర్ 28 ఇచ్చేస్తామని చెప్పారు. మిగిలిన 30 బ్లాకుల్ని, 32 బ్లాకుల్ని డిసెంబర్ మన క్రిస్మస్కి మనకు అప్పచెప్పేస్తామని చెప్పారు. అంటే మొదటి విడతలో ఉన్నటువంటి 4,064 మంది కూడా అమ్మా జాగ్రత్తగానండి, మొదటి విడతలో ఉన్నటువంటి 4,064 మంది కూడా మరి మనకి ఆ యొక్క ఇంటికి ముహూర్తం మీరు పెట్టుకోవచ్చు. మీ ముహూర్తాన్ని బట్టి మనం డిసెంబర్ నెలలో కానీ జనవరి 1st, 2nd మీ ఇష్టం, మీకు వచ్చిన ముహూర్తాన్ని బట్టి మీరు ఆ ఇంట్లో వెళ్ళొచ్చు. మరి ఆ రకంగా ఏర్పాటు మీరు చేసుకోవాలి. తర్వాత మనకి 2వ విడత ఉన్న వాళ్ళని సంవత్సరాలకి వాళ్ళు అప్పగిస్తామని చెప్పారు. అంటే 2,208 అవి కూడా ఇలా చూసాం నిర్మాణం. 6 బిల్డింగ్లు అయితే స్లాబ్ అయిపోయి ఇంకా మనకి కట్టుబడిలో ఒకటి పట్టుకు 4 చొప్పున అవుతా ఉన్నాయి. వాళ్ళైతే మార్చికి దగ్గర 1,500 మంది అప్పు చెప్తామని అన్నారు. మిగిలిన ఏప్రిల్ మే నెలలో మొత్తం అప్పు చెప్పేస్తారు. అంటే మనం రాబోయే అతి కొద్ది రోజుల్లోనే 6,208 మందికి ఇవాళ మనం ఫ్లాట్లు అప్పు చెప్పడం పోతా ఉన్నాం. ఇక్కడ మీ అందరూ కూడా ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, రాజీవ్ గృహకల్ప అమ్మా పేరు విన్నారు కదా అందరూ, మీ వాటి నుంచే లేరు. అలా ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారు కావాల్సిన వాళ్ళకి అని చెప్పి ఆనాటి ప్రభుత్వం 408 మందికి, ఆనాటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సెలెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే అందులో ఇచ్చారు. ఏదో మన పార్టీ ఒలిగించుకున్నాం,
తొందరగా కడదామని అనుకోలేదు. శంకుస్థాపన చేసిన తర్వాత మరి 3 సంవత్సరాల 4 నెలల 15 రోజులు అనుకుంటాను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బతికే ఉన్నారు. అమ్మా ఒకసారి జాగ్రత్తగా అనండి, రాజీవ్ గృహకల్ప శంకుస్థాపన చేసిన తర్వాత 3 సంవత్సరాలు సుమారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బతికే ఉన్నారు, కానీ పూర్తి చేయలేదు, గాల్లో వదిలేశారు. వదిలేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యేగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టించుకుని నేను 3 ముఖ్యమంత్రులు కలిసి అడిగినప్పటికీ దాన్ని పట్టించుకోకపోతే మరి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి తెచ్చుకున్నారు దాన్ని, వాళ్ళ అభిమానులకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మధ్యలో ఆగిపోని మరి మనం దీన్ని చేయాలని చెప్పి పడితే ఆయన ఒకటే చెప్పారు, కాంగ్రెస్ కాదు తెలుగుదేశం కాదు, మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరం మనకి సమానమే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకి అందరం సమానమే, మనం దాన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మనకి ఆ వేళ మనకి 7 కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే విషయం మా బాబు మైక్ అయినా స్లో అయిపోయింది ఉండే 408 ఫ్లాట్లని 8 సంవత్సరాల్లో కట్టలేకపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఆరోగ్యంగా ఉంటే సంవత్సరం పూర్తి అవ్వకుండా 6,272 ఫ్లాట్లని ఈవేళ దానికి 10 రెట్లు అందంగా అనేక సదుపాయాలతో మరి ఇవాళ నిర్మించి ఇస్తున్నారని చెప్పి మీ అందరికీ శ్రవణీయంగా మనం చేస్తున్నాను. సుమారు 30 కోట్ల రూపాయలకి 30-35 కోట్ల రూపాయలతో అనేక రోడ్లు రైళ్లు మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలతో మనం ముందుకు సాగుతా ఉన్నాం. మరి ఈవేళ ఈ సమావేశం ఎందుకనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ నేను తెలియజేయాలి. ఇవాళ మనకేమీ ఎలా పంపిణీ కార్యక్రమాలు ఏమీ లేవు, మరి ఎందుకు పెట్టారు ఈ మీటింగ్ అని చెప్పి మీరు అనుమానం రావచ్చు. చంద్రబాబు నాయుడు గారు 4.5 సంవత్సరాల నుంచి మీకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నారు, మరి ఈ 4 నెలలు మీరు దానికి ప్రత్యుపకారం చేయాలి. ఏంటి ఆ ప్రత్యుపకారం? ఈవేళ చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చినట్టు ఉంటే మీ అందరికీ ఈ చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మీ ఎదురింటి వారికి మీ పక్కింటి వారికి అందరికీ కూడా మీరు చెప్పాలి. చెప్పి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మరి ఎలాగ నన్ను ఒక అభ్యర్థిగా అనౌన్స్ చేశారు కాబట్టి మరి నాకు ఓటు వేసి మిమ్మల్ని అందరూ కూడా గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు. అధికారం తీసుకుని 4.5 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం వచ్చినారా, ఏ పథకాలు అమలు చేసాం, ఎంత అభివృద్ధి చేసాం మీ అందరికి తెలియజేసి, ఇది కాకుండా ఇంకెవరికన్నా అర్హత ఉండి ఏమైనా పథకాలు అందకపోతే సమస్య చూసుకుని మన ప్రభుత్వం అమ్మని చెప్పి ఆలోచించడం జరిగింది. మరి ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది, ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో మనం హామీలు ఇచ్చారో మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి హామీని అమలు చేసారు ఇవాళ ఏ ఒక్క హామీ ఇవ్వకుండా రాష్ట్ర నిరుద్యోగులు కూడా ఇవ్వడం జరిగింది. అదే రకంగా మన మహిళా సోదరులకి డ్రోకర్ మాఫీ ఆఖరి వాయిదా కూడా చెల్లించారు మొన్న బ్యాన్స్ 2,000 రూపాయలు ఒక పక్కన రైతు రుణ మాఫీ పక్కన పెన్షన్లో పెన్షన్ విషయాలు వచ్చేసరికి ఒక మన మండపట్టణంలోనే మన పట్టణ జనాభా వచ్చి 53 జనాభాలో ఉంది. ఈ 53 జనాభాలో 10% మన జనాభా వాటర్స్ కాదని చెప్పింది మొత్తం జనాభా 53,000 వాటర్స్ అయితే మన 40,000 ఉంది మనకి మన పట్టణ వాటర్స్. అలాగా మంచి ఏకాగ్రతతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుతున్నారు ఆయన. అలాగే ఇంత కష్టపడి ఎమ్మెల్యే గారు తిరుగుతుంటే మనం ఆయన వెన్నంటే ఉండి ప్రోత్సహించడం పని చాలా అవసరం ఉందని మనకి మనకు అవసరం ఇది. అయితే ఆయన గెలవడంలో
ఎటువంటి అభ్యంతరాలు కానీ ఎటువంటి అనుమానాలు కానీ ఎవరికీ లేవండి. అయితే మెదక్ విషయంలోనే మనం వెనకుండి గట్టిగా మెదక్ తప్పించేలాగా కృషి చేయాలని చెప్పేసి అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి.